Click on the subscribe button to never miss an update from Manna Cinema Channel. మీరు బాల హనుమాన్ గురించిన చాలా కథలను విని ఉంటారు. ఆయన వానరరాజు కేసరి ఆయన భార్య అంజనాదేవి గర్భంలో వాయుదేవుడి ఆశీస్సులతో పుట్టాడు. ఒకరోజు ఆయనకి ఘోర ఆకలిలో ఏం చెయ్యాలో తెలియక సూర్యుడిని పండనుకుని తినేశాడు. ఆయన్ని అడ్డుకోవడానికి వచ్చిన రాహుదేవుణ్ణి కూడా కొట్టిపడేశాడు. ఇంద్రదేవుడు ఆయన్ని ఆపడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అందులో ఆయన మూర్చబోయి కింద పడబోతుంటే వాయుదేవుడు అడ్డుకుని ఆయన్ని రక్షించాడు. ఇంద్రదేవుడు మీద కోపం తెచ్చుకున్న వాయుదేవుడు భూలోకంలో మొత్త గాలిని ఆపేశాడు. తర్వాత అందరూ దేవతలు బాలహనుమంతుడికి చాలా వరాలను ఇచ్చారు. ఇందులో సంతోషించిన వాయుదేవుడు గాలి ప్రవాహాన్ని తిరిగిచ్చాడు. బాగా శక్తులు ఎక్కువైన తర్వాత బాలహనుమంతుడి అల్లరి ఎక్కువయ్యింది. ఆ వరాలతో ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడటమే కాకుండా దుష్టుల్ని శిక్షించాడు కూడా. ఎంతైనా ఆయన బాలహనుమంతుడు కదా, అందుకనే కొంత అల్లరి కూడా చేశాడు. రండి, బాలహనుమంతుడు చేసిన బాలలీలలను మీరు వినడం కాదు, మీకోసం దాన్ని అందంగా మేము చూపిస్తాం. చూడండి, చూడటమే కాదు చూసి మీరు ఆనందించాలి. అంతేకాదు, ఇప్పుడు మీరందరూ నాతో పాటు ఒక మాట చెప్పాలి. బజరంగ బలికి జై.
పక్షులు భయంతో పారిపోతున్నాయి. Yeah.
కొన్ని దెబ్బలు తింటే గానీ వీటికి బుద్ధి రాలేదు. హనుమా, ఎక్కడున్నావు బాబు? హనుమా ప్రియా, ఏమి జరిగినది? ఎవరికోసం అంత ఆతృతగా వెతుకుతున్నావు? చూడండి ప్రభు, హనుమ బాగా చిలిపిగా తయారయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అతని కోసం వెతికి అలసిపోయాను. అరే, అతను ఇక్కడే ఎక్కడో అతని స్నేహితులతో ఆడుకుంటూ ఉండుంటాడు. నువ్వు ఏ కారణమూ లేకుండా చింతిస్తున్నావు దేవి. కాని ప్రభు, అతను ఉదయం నుంచి ఏమీ తినలేదు. మొదట అతను తినుండాల్సింది. ఏమీ పర్లేదు ప్రియా, హనుమాన్ భోజనం చేయడం దగ్గర చాలా కటువుగా ఉంటాడు. మరచిపోయావా, అతనికి ఆకలి వేసినప్పుడు సూర్యదేవుని పండనుకుని తినడానికి అతని దగ్గరికి వెళ్ళలేదు? ప్రభు, మీరు మరీను. చూడకుండా ఉంటే బాగుంటుంది. హనుమా, ఎక్కడ నుండి వచ్చుచున్నా? దొరికిపోయానే అమ్మా. అమ్మా, నేను అదేంటంటే, కనీసం అప్పుడైనా ఈ ముందు ద్వారం ఉపయోగించు. నీవు ఎప్పుడూ కిటికీలోంచి దూకి లోపలికొస్తావు. ఏదో ఒకరోజు నీకు దెబ్బలు తగిలినచు. నువ్వు బాగా తుంటరిలా తయారయ్యావు. మీ అమ్మ ఎంత చింతిస్తుందో నీకు తెలుసా? నువ్వు ఎక్కడికెళ్ళావో మాతో చెప్పు. ప్రభు, పర్వాలేదు, మీరతన్ని ప్రశ్నించకండి. ప్రియా, ఏంటి, నేనేం చేశాను? ముందతన్ని ఏదో ఒకటి తిననివ్వండి. రా రా బాబు, వచ్చి ఏవైనా తిను. ఈ తల్లి బిడ్డలు విచిత్రంగా ఉంటారు. బాగా ఆకలి మీదున్నావు కదా బాబు. ఈ పండ్లు పలహారములు అన్నీ నీకోసమే పెట్టాను. ఇదిగో బాబు, తిను. ఇంకొంచెం తిను, ఇది కూడా తిను. తిను, ఇవన్నీ నీకోసమే. అలాగా? తిను, బాగా తిను. అమ్మా, మీరు నాకు చాలా ప్రేమగా తినిపిస్తున్నారు. ఇప్పుడు నా అంతటి నేను తినగలను.
మీరు విశ్రాంతి తీసుకోండి. నిజంగా మీరు కూడా ఎక్కువే తింటున్నారు.
ఇంకేంటది? హనుమంతుడా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు పళ్ళని తింటూ కథలు వినాలని లేదా నీకు? లేదు, ఇవాళ వద్దు. ఇవాళ మేము ముఖ్యమైన పని మీద ఆశ్రమానికి వెళ్తున్నాం. ఆశ్రమానిక? ఎందుకు? అక్కడ కొన్ని ఏనుగులు బీభత్సం చేస్తున్నాయని విన్నాను. ఏంటి, నిజమే కదా? ఆగు, ఆగు, నా మాట విడు. చూడు, చూడు హనుమంతుడా, ఏనుగలు పులులతో ఆడుకోకూడదు. నాకు తెలుసు నీకు శక్తులు ఎక్కువని, కానీ నీకు దెబ్బలు తగిలితే. అరే హనుమంతుడు మన దగ్గరున్నాడంటే మనం భయపడాల్సిన అవసరమే లేదు. హనుమంతుడికి శక్తులు ఎక్కువ, కానీ అతని అల్లరితనం కారణంగా ఋషుల శాపానికి గురవ్వకూడదు కదా. మిత్రుడిని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? మీకు గుణపాఠం చెప్పేది తీరాలి.
బహుశా హనుమాన్ ఏనుగులతోనూ మిగిలిన జంతువులతోనూ ఆడుకుంటున్నాడనుకుంటున్నాను. వాటి మధ్య తొక్కిసలాటలకి దారితీస్తుంది. ఇది ఒక దినచర్యగా తయారయ్యింది. హనుమాన్ చాలా శక్తిమంతుడు, కానీ తన శక్తి గురించి తనకు ఏమాత్రమూ తెలియదు. తన చిన్నతనం వల్ల ఈ పనులన్నీ చేస్తున్నాడు.
ఏనుగు రూపంలో ఉన్న రాక్షసులని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను మీతో ఒక స్నేహితుడిలా ఆడుకుంటాను, కానీ మీరు ఋషుల యొక్క ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు, అంతే కదా? అవునవును. ఎందుకు తడబడతావు? ఒక పిరికి పందవి, నేను ఇక్కడే ఉన్నానుగా. అవును, నువ్వున్నావు కదా, నాకెందుకు దిగులు? జై భజరంగ బలి. అరే, మహర్షులు వస్తున్నారు. హనుమాన్, నువ్వేం చేస్తున్నావు? చూడు, నువ్వు ఈ ఆశ్రమం మొత్తాన్ని నాశనం చేశావు. నేనే చేయలేదు గురుజీ, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆశ్రమం సురక్షితంగా ఉంటుంది. హనుమా, నువ్వు చాలా శక్తివంతుడవే, కానీ అది కానీ ఏంటి గురుజీ? నేను మీ మంచి కోసమే ఇక్కడికి వచ్చాను. మేమిక్కడ ఉండి మీ ఆశ్రమాన్ని రక్షిస్తాం. ఏంటి, నేను చెప్పింది నిజమేనా? అవునవును, ఖచ్చితంగా. ఇది చాలా తీయగా ఉంది. గురుజీ, కోపగించుకోకండి. హనుమాన్ ఇవన్నీ మన సంక్షేమం కోసమే చేస్తున్నాడు. కానీ హనుమాన్, నీ శక్తి గురించి నీకు ఏమీయూ తెలియదు. నీ కుర్రతనం వల్ల నువ్వు నీ శక్తిని అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నావు. అది అంత అవసరమూ లేదు. మేము చిన్నతనంలో చిలిపిగా ఉండకపోతే మీ వయసుకు వచ్చాక మమ్మల్ని చిలిపిగా ఉండమంటారా? నోర్మై, పెద్దలతో ఇలా మాట్లాడకూడదు. అలాగే గురుజీ, మంచిది, మీరు మీ ఆశ్రమానికి వెళ్ళండి, నేను జాగ్రత్తగా ఉంటాను. గురుజీ, నేను మీకు చెప్పలేను గాని ఈ ఏనుగులు నిజంగా రాక్షసులు, మీ ఆశ్రమాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. హనుమా, ఈ ఋషికి ఎప్పుడూ కోపం రాదని విన్నానే, అది నిజమేనా? నిజంగా. అప్పటికీ నీకు నమ్మకం రాకపోతే మనం అతన్ని పరీక్షిద్దాం, కానీ దానికోసం మనం తెల్లవారుజామునే రావాలి. ఋషిని పరీక్షించిన తర్వాత నిన్ను వదిలేస్తా. నేను కాలకృత్యంలో తీర్చుకొనవలయును, కానీ ద్వారము దగ్గర ఏనుగు కూర్చొనుంది. నేను వెనక ద్వారం ఉపయోగిస్తాను.
అరే, ఇక్కడ కూడా ఏనుగు ఉంది, నేను ఏమి చెయ్యాలి? అంటే ఇవి హనుమాన్ కుంటె చేష్టలు. హనుమాన్, నేనిప్పుడు నిన్ను శపిస్తున్నాను. నీకు దేవుడిచ్చిన మహోన్నతమైన శక్తులన్నింటినీ ఈ విధంగా వృధా చేస్తున్నావు. నువ్వు వాటిని మర్చిపోతావు. అరే, గురుజీకి కోపం వచ్చినట్టుంది. మునీంద్ర, బాధపడవద్దు. ఇదంతా బాల హనుమంతుడి లీలలు. అంతేకాదు, బ్రహ్మదేవుడు రాసిన విధి. మీరు ఆయనకి ఇచ్చిన శాపం కూడా దేవుని చిత్తం. దేవతలు ఆయనకి ప్రసాదించిన వరాలని అర్థం చేసుకునే వయసు వచ్చే వరకు బాల హనుమంతుడిని ఇలా మనం ఆపివేయడమే న్యాయం. హనుమంతుడికి ఈ శక్తులు ఏవీ పనిచేయకపోయినా ఆయన శివుడి అంశం కాబట్టి ఎప్పుడూ శక్తివంతుడుగానే ఉంటాడు. ఈ పూట ఈ శాపం హనుమంతుడు పొందాలని దేవుడు ముందుగానే రాసిపెట్టాడు. నేను ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. నా కోపం యొక్క పరిణామాలను నేనే అనుభవించేవాడిని. నేను అతనికి ఒక వరం ఇస్తాను. ఎవరైనా అతనికి తన శక్తుల గురించి గుర్తు చేసినచో అతని శక్తులన్నీ తిరిగి వస్తాయి. ప్రియా, ఒక వారం నుంచి మన హనుమాన్ కుంటచేష్టల గురించి ఫిర్యాదే లేదు. బహుశా మన బాబు గుణవంతుడైనట్టున్నాడు దేవి. స్వామి, నాకు ఆ కుంటచేష్టలు హనుమే కావాలి. చూడండి, అతను ఆడుకోవడానికి బయటికెళ్ళి చాలా రోజులైంది. బాధతో అలాగే కూర్చుంటున్నాడు. బాబు హనుమాన్, ఎందుకు నిశ్శబ్దంగా కూర్చున్నావు? వెళ్ళు, వెళ్ళి నీ స్నేహితులతో ఆడుకో. నాన్నగారు, నేనిప్పుడు ఆడుకోను, కానీ చదువుకుంటాను. నాకు అన్ని వేదాల గురించి తెలుసుకోవాలనుంది. ఓహో, అది చాలా గొప్ప విషయం బాబు. హనుమాన్ లాంటి శక్తి ఉన్న మరియు తెలివిగల అబ్బాయికి బోధించాలి అంటే
నాకు సరైన పండితుడు కావాలి. ఎవరై ఉంటారా పండితుడు? బహుశా తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడ సూర్యకిరణాలు ఆస్వాదిస్తున్నారనుకుంటా. సూర్యుడు? ప్రియా, నువ్వు నా అన్ని సమస్యలు పరిష్కరించావు. నేనేమి చెప్పాను? నేను హనుమానికి హరితూకగల పండితుడి కోసం ఆలోచిస్తున్నాను. ఈ విశ్వంలో సూర్యుని కన్నా సరైన మరియు జ్ఞానవంతుడైన పండితుడు లేడు. నాన్నగారు సూర్యదేవుడా? అవును బాబు, కానీ అతని శిష్యుడి అవ్వడానికి అతనికి నీవు మొరపెట్టుకోవాలి. మీరేం బాధపడకండి, సూర్యదేవుడు నాకు వేదాల గురించి బోధిస్తాడు. అరే, హనుమాన్ ఎందుకని నా వైపు అంత వేగంగా వస్తున్నాడు? ఒకవేళ ఇంతకు ముందులాగా నన్ను పండుగ భావించి తినడానికి వస్తున్నాడో ఏమో. నమస్కారం సూర్యదేవా. భయపడకండి, నేను మిమ్మల్ని నా గురువుగా చేసుకున్నందుకు వచ్చాను. నన్ను మీ శిష్యుణ్ణి చేసుకోండి. హనుమాన్, నువ్వు ఇప్పటికే మహాజ్ఞానివి, నీకు ఈ గురువు అక్కర్లేదు. అయినా సరే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీకు ఎలా బోధించగలను? గురుదేవా, ఏదైనా పర్వాలేదు, నేను మిమ్మల్ని నా గురువుగా ఒప్పుకున్నాను. నేను నా విద్య కోసం ఇప్పుడు ఎంత కష్టమైనా ఈ విశ్వం చుట్టూ నా కాళ్ళతో చుట్టుదను. అలాగే అయితే మంచిది, కానీ నేను నిన్ను అస్సలు ఆపలేను. మరి నువ్వు నా దగ్గర చదువుకోవాలనుకుంటే నువ్వు నా వైపుకి చూస్తూ వెనక్కి నడవాలి. గురుదేవా, నేను అన్నిటికీ ఒప్పుకుంటాను, దయచేసి మొదలు పెట్టండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విధంగా హనుమంతుడు వెనక్కు నడిచి వేదాలను మరియు గ్రంథాలను బాగా బట్టి పట్టాడు. సూర్యదేవుడు కూడా సంతోషించాడు. హనుమా, నీలాంటి శక్తివంతుడైన మరియు జ్ఞానం కలిగిన శిష్యుణ్ణి పొందినందుకు నేను ధన్యుడనయ్యాను. నువ్వు నా దగ్గర ఉన్న జ్ఞానాన్నంతటినీ ఒక్కసారిగా గ్రహించగలిగావు. ధన్యవాదము గురుదేవా, కానీ గురు శిష్యుల ఆనవాయితీ ప్రకారంగా దయచేసి ఏదైనా అడగండి. అదేమీ అక్కర్లేదు హనుమా, నీలాంటి శిష్యుడు నాకు దొరకడమే దక్షిణతో సమానం. గురుదేవా, గురుదక్షిణ తీసుకోవాల్సిందే, లేకపోతే నా విద్యను పూర్తి చేయలేదనుకుంటాను. సరే, నువ్వు అనుకున్నట్టే కానివ్వు. నా బిడ్డ సుగ్రీవునికి మంత్రిగా ఉంటూ అతడిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు. అలాగే గురుదేవా, మీరు చెప్పినట్టు చేస్తాను.
దేవుడా దేవుడా, ముసలి వల్లే ఉన్న ఈ రాక్షసులు ఈ ప్రాంతం అంతా నెత్తురు మడుగు చేసేశారు. అవి ఏ సమయంలో ఎవరి మీదైనా దాడి చేస్తాయి. ఒక్కోసారి వారిని ఆ గుహలో ఉన్న భయంకరమైన సరస్సులోకి తీసుకువెళ్ళి వాళ్ళని చంపి తినేస్తాయి. గుహలో ఉన్న రాక్షసులకి నేను బుద్ధి చెప్పే తీరాలి. అవును, నువ్వే హనుమంతుడువా? నీ పేరు వింటే చాలు, అన్ని బాధలు తొలగిపోతాయని విన్నాను. పైగా దుష్ట రాక్షసులైన మాలాంటి వాళ్ళు నీ దరికి చేరలేమని విన్నాను. ఇప్పుడు మేమందరం నీకు బాగా దగ్గరికొచ్చాం. నువ్వేమీ చెయ్యలేవా? బహుశా నేను మీకు బాగా బుద్ధి చెప్పాలనుకుంటాను. ఏమన్నావు?
ఏంటి చూస్తూ కూర్చున్నారు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఆపండి. పండి పండి. హనుమాన్, నీకు ఎంత ధైర్యం! మా గుహలోకి వచ్చాక ఎవ్వరు ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. ఇప్పుడు నువ్వు అంతమైపోతావు, అంతమైపోతావు. దిక్కులు చూస్తూ ఉన్నారంటే వెళ్ళి వాణ్ణి చుట్టుముట్టండి. లేదు, మీకు పడాల్సిన దెబ్బలు పడతాయి కానీ మీరు మాట వినేటట్టు లేరు. Bye.
సాగర జగ పీసీ లోకము సాగర రామ దూసరా తులసి రామ అంజలి పుత్ర పవన్ సుత రామ జయ బజరంగి జయ కుమార జయ బజరంగి చారు జగత్ త్వరగా పరిగెత్తండి, వాణ్ణి చంపేస్తాడు, పదండి. క్షమించు, జై బజరంగ బలి. మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు, మా అందరినీ క్షమించు, మా అందరినీ క్షమించు. కానీ ఇప్పటి నుంచి అమాయకులైన వారిని బెదిరించినా లేక చంపినా మీకు దాక్కోవడానికి ఈ స్థలం కూడా ఉండదు. ఈ రోజు నుంచి ఆ కొలనికి అటువైపు కూడా రాకూడదు. అయినా నేను మీ గుహద్వారము బయట నుంచి మూసివేస్తాను. వద్దు, అలా చెయ్యొద్దు.
బాల హనుమంతుడు నిస్సహాయులకు సహాయం చేశాడు, దుష్టుల్ని నాశనం చేశాడు. ఎవరైతే బజరంగ్ బలి అని స్మరిస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు నిమగ్నాలు ఉండవని చెప్పారు. అనగా హనుమంతుడి నామస్మరణ ఉన్న స్థలంలో భయము దయ్యము ఉండదు. అనగా అందరూ భక్తితో నాతో కలిసి చెప్పండి, మహావీరుడు హనుమంతునికి జయము 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 జయము. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిలోక ఉజాగర రామ దూత తులసి బల రామ అంజలి పుత్ర పవన సుత నామ జయ బజరంగీ జయ హనుమాన జయ బజరంగీ. చారు జుగ ప్రతాప తుమారా హై ప్రసిద్ధ జగత్ తుజియారా సాధు సంత కే తుమ రఘువారే అసుర నికందన రామ దులారే అష్ట సిద్ధి నో నిధి కే దాతా అశ్వ దీన జానకీ మాతా రామ సాయం తుమరే పాసా సదా రహో రఘుపతి కే దాసా ఔర దేవతా చిత్తర ధరే హనుమన్ సేవి సర్వ సుఖ ధరే సంగట కటై మిటే సబ్ వీరా జో సుమరే హనుమత్ బల వీరా. జయ బజరంగీ జయ హనుమాన జయ బజరంగీ జయ హనుమాన జయ బజరంగీ జయ హనుమాన జయ బజరంగీ జయ హనుమాన జయ హనుమాన For more movies, subscribe to Manna Cinema Channel.